ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది, మానసిక సంతోషం కలుగుతుంది, వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఉద్యోగ పరిత్యాగం చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏ కోణంలో చూసినా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పరచుకోవడానికి మీరు చేసేటటువంటి పనులు సానుకూలపడతాయి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. టీం వర్క్ని టీం స్పిరిట్ తోటే పూర్తి చేయాలి, విజయవంతం చేయాలి అనేటువంటి మీ ఆశయం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభిస్తారు, నూతన భాగస్వామిని కలుపుకుంటారు. సంతాన సంబంధిత విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కార మార్గం దొరకనప్పుడు ఎవరిని సంబంధించాలో తెలియక దొంగ స్వామీజీల్ని, దొంగ బావాల్ని, ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళని అడిగి సలహాలు తీసుకొని పాటించి నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలో కానివ్వండి, అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను ఐకమత్యంతోటి ఉండి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు జరిపి తద్వారా మంచి ఫలితాలు పొందాలని మీరు యోచిస్తారు. అదేవిధంగా చేసి మంచి ఫలితాలని సాధిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ మీకు ఇష్టమైనటువంటి దేవతకు కానీ మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మీకు ఎంతగానో మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కార్యం తప్పకుండా విజయవంతం అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ మహాతీర్థం పొడికి అంత శక్తి ఉంది, సిద్ధగంధానికి కూడా అంత శక్తి ఉంది. ఎందుకంటే దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి పొడితోటి ఆ సిద్ధగంధాలు తయారు చేస్తారు. అందులో మామూలు చదరపు పొడే కాకుండా శివమారాయుడు, లక్ష్మీమారాయుడు, విష్ణుమారాయుడు అనేటువంటి మూడు రకాల మారేడు ఫలాలకు సంబంధించినటువంటి పొడి అందులో కలుస్తుంది. రాజస్థాన్ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి కొన్ని పూల ద్వారా గంధాన్ని తయారు చేసి అందులో మిళితం చేయటం అనేది జరుగుతుంది. ఆ సిద్ధగంధం అనుకున్నటువంటి ప్రత్యేకత అది. ఆ శుభంగళి పుష్పకున్న ప్రత్యేకత అందులో తెల్ల ఈశ్వరు వేరు కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, రెండో మాటే లేదు. ఆ శుభంగళి పసుపుతోటి అభిషేకాలు చేయటం వల్ల, నిత్యకొంచెం ఇంట్లో వాడుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే కూరల్లోనూ వంటల్లోనూ మాత్రం ఈ శుభంగళి పసుపు వాడకూడదు. మీరు అనుకున్న కార్యక్రమాలని ఈ వారాంతంలో ఒక దరికి వస్తాయి. నూతన కార్యక్రమాలని మానసిక ఉత్సాహంతో ప్రారంభిస్తారు, ఏమీ సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట దశ 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.